ఆ కేబినెట్ తీర్మానం గెజిట్ అయింది. బాబాయ్ హత్య కేసులో నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుకోవటానికి, బాబాయ్ హత్య కేసులో నీ కుటుంబం పేరు బయటికి రాకుండా ఉండటానికి, సిబిఐ కేసులో నీ కుటుంబానికి నోటీసులు రాకుండా ఉండటానికే ఆంధ్రప్రదేశ్ రైతాంగ హక్కుల్ని తాకట్టు పెట్టావు, పక్క రాష్ట్రానికి అప్పచెప్పావు, కేంద్రం దగ్గర మూసు కూర్చున్నావు. నువ్వా మాట్లాడేది? నువ్వా నీటి హక్కుల గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడానికి, వ్యవస్థల్ని మేనేజ్ చేయటానికి నీకు సమయం ఉంది. చంద్రబాబు గారు బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్లు పెట్టడానికి నీ ప్రభుత్వం దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కృష్ణా జలాల పునఃపంపిణీపై ఆ గెజెట్ స్టే చేయటానికి సీనియర్ అడ్వకేట్స్ పెట్టడానికి నీకు తీరిక లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదు. కారణం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో నీ లాలూచితనం, నీ రహస్య ఒప్పందాలు, నీ ఆస్తులు కాపాడుకోవటానికి, హైదరాబాద్లో నీ ఆస్తులు కాపాడుకోవటానికి. చెంచులగూడ జైలుకి వెళ్తే నీకు అక్కడ సౌకర్యాల కోసం, గతంలో ఎన్నికల్లో డబ్బులు తెచ్చుకున్న పాపానికి. ఈ దుర్మార్గానికి నువ్వు ఒడిగట్టావు జగన్ రెడ్డి. కంప్లీట్ కృష్ణా జలాల పునఃపంపిణీపై మన హక్కులను గాలికి వదిలేసావు. నీ అయ్యేవో మిగులు జలాల మీద పక్క రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చని మీ అయ్యా రాజశేఖర రెడ్డి ఆ రోజు రాష్ట్ర రైతాంగ హక్కుల్ని ముంచాడు. ఇప్పుడు నువ్వు కృష్ణా జలాల పునఃపంపిణీపై చేతులెత్తేసి 31 మంది ఎంపీలను పెట్టుకొని ఢిల్లీలో గడిపిక్కుంటా నీ బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడటానికి రాష్ట్ర రైతాంగ హక్కుల్ని ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఇవాళ తగుదునమ్మా అని మమ్మల్ని తిడుతున్నారా? 68,273 కోట్లు ఖర్చు పెట్టావు 5 ఏళ్లలో. నువ్వేం చేశావు? ఏ ప్రాజెక్టులు కట్టారు మీరు? దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టిన 68,293 కోట్లలో 62 ప్రాజెక్టులు తీసుకొని 23 ప్రాజెక్టులు పూర్తి చేసి 32 లక్షల హైకట్లు స్థిరీకరించి 7 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. నువ్వే ఏడిచావు. ఈ 54 నెలల్లో నువ్వే ఏడిచావు. సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ గత ప్రభుత్వాలు తెలుగుదేశం 90% పైగా పూర్తి చేస్తే గేట్లు పెట్టి మీ నాయకులు పేరు పెట్టుకొని విగ్రహాలు ఆవిష్కరించుకున్నాం. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రయారిటైజ్ చేశానన్నావు. ఏం పీకావు ఇంతవరకు? అయిందా? పోలవరం డ్యాం సంగనాకి ఇచ్చావు. కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం పించా ప్రాజెక్ట్, నీ ఇసుక దోపిడీ, నీ ఇసుక దోపిడీ దాహానికే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పెంచా ప్రాజెక్టు కొట్టుకుపోయింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ ప్రపంచం ముందు దేశం తలదించుకునే పరిస్థితి తెచ్చారు. ఇదో కేస్ స్టడీ. ఇసుక దోపిడీకై గేట్లు సరైన సమయంలో ఎత్తపోవటం వల్ల 2